సొంత అన్నా చెల్లి పెళ్లి చేసుకునే స్థితి అంటే సభ్య సమాజం తలదించుకునే సంఘటన. ఇలాంటి ఉదాంతం ఒకటి జరిగింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్తే, జోధాపూర్లోని ఒక గ్రామంలో ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ప్రేమించుకున్నారు. అమ్మాయి బీకాం చదువుతుంది, అబ్బాయి కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ అబ్బాయి ఇల్లు ఆ అమ్మాయి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. అది ఆ అమ్మాయి పెద్దనాన్న ఇల్లు. అయితే అప్పుడప్పుడు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఆ అమ్మాయి. దీంతో వాళ్ళిద్దరి మధ్య మరింత స్నేహం పెరిగింది. ఇది ఇంట్లో వాళ్ళకి తెలిసి ఒప్పుకుంటారా అంటే ఒప్పుకోలేదు. ససమేరా అన్నారు ఇరువురు తల్లిదండ్రులు. దీంతో ఇద్దరు రహస్యంగా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇది తప్పు అని చెప్పినా వారు వినలేదు. అయితే తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు. అయితే అమ్మాయి, నేను మేజర్ని, నేను గర్భవతిని అని చెప్పేసరికి ఒక్కసారిగా పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. పోలీసులు ఏం చేయలేక అన్నా చెల్లెలు కావడంతో కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదిలాగా ఉంటే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మాత్రం వాళ్ళు ఊర్లోకి రావడానికి వీల్లేదని, వాళ్ళని బహిష్కరిస్తున్నామంటూ తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు చెలరేగాయి. అసలు ఇలాంటి పనులు చేసేవారిని మనుషులని అంటారా? ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.